మళ్ళీ చెప్తాను, ఈ సినిమా నేను ఆన్ ద స్పాట్ ఓకే చెప్పడానికి ముఖ్యమైన కారణం అమ్మాయి క్యారెక్టర్. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ వర్క్ కావాలంటే అమ్మాయి వర్క్ కావాలి. ఇప్పుడు సిద్ధార్థ సినిమాలో మీరు చూస్తే నా పాస్ట్ హీరోయిన్స్ని కూడా అడగండి, వాళ్ళు ఒక్క సీన్ కూడా కట్ అవ్వదు, ఈ 50-50 ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక లవ్ సీన్ తీసి మూడు ఫైట్ ఒక సాంగ్ మేము పెట్టము, బికాస్ వెరీ ఇంపార్టెంట్ లవ్ స్టోరీ వర్క్ అవ్వడానికి హీరోయిన్ వర్క్ అవ్వడం. సో ఈ లక్కీ అలియస్ మహాలక్ష్మి అనే క్యారెక్టర్ ప్లేడ్ బై దివ్యాంశ కౌశిక్ చాలా ట్రెండీ అండ్ చాలా క్రేజీ క్యారెక్టరైజేషన్ అండి. సో ఆపోజిట్ సైడ్లో ఆ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఈ లవ్ స్టోరీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా వర్కౌట్ అవుతుందో ఒక నమ్మకం వచ్చింది. సో ఈ కాక్టైల్ ఉంది కదా, ఒక హెవీ యాక్షన్ ఫిలిం, బట్ వాట్ ఈస్ డ్రైవింగ్ ద యాక్షన్ అండ్ ఆల్ ద అగ్రెషన్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నట్టు సెట్ అయింది. సిద్ధార్థ్ అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో తెలుగులో. సో ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తే చాలా బోల్డ్ కంటెంట్ ఉంది, ప్రేమ గీమ లేదు, కావాలంటే వాడేసుకో అనేది. వాడేసుకో కాదు సార్, సెక్స్ వాడటం కాదు సార్, చాలా ట్రాన్స్లేషన్ తప్పు చేశారు సార్. పర్లేదు సరే, కన్వే అయింది కదా మీకు, మీకు వేరేలా కన్వే అయినట్టుంది, నాకు కన్వే అలా అవ్వలేదు. అమ్మాయి అబ్బాయి కన్సెంట్తో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు, వాడుకోవటం గురించి ఎవరు మాట్లాడలేదు. కంటిన్యూ. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా ద్వారా? సార్ నాకు ఇమేజ్ అనేది మీ అందరికి తెలుసు, ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నారు. నాకు ఇమేజ్ అంటే వర్డ్ అంటే చిరాకు వస్తుంది, నాకు ఇమేజ్ వద్దు. నాకు ఇతనంటే ఇలాగే చేయాలి, ఇతనంటే ఇది ఈ సీనే పండుతాయి, అది చెప్తే యాక్టర్కి బోర్ కొడుతుంది. నాకు మెయిన్గా ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చేయాలి. సో ఈ సినిమాలో కానీ నేను జనరల్గా కథ చెప్పండి, ఏదైనా బోల్డ్ సీన్స్ ఉంటే నేను చెయ్యను అని నేను కూర్చుని కథ వినట్లేదు. అలాగే ఈ సినిమాలో నన్ను మీరు ఎలివేట్ చేయకపోతే ఈ సినిమా నేను చేయను, నేను అలా కథ వినను. కథ వింటే ఒక క్యారెక్టర్ నచ్చిందా, డైరెక్టర్ విజన్ నచ్చిందా, సినిమాలో దిగటం. అండ్ ఈ సినిమాలో అంత షాకింగ్గా బోల్డ్గా ఏమీ లేదు. సో ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, మీకు నాకు ఆల్రెడీ ఒక సెక్స్ వాడుకోవడంలోనే మనకు డిస్కషన్ వచ్చేసింది, అంత డిఫరెంట్గా అందరు ఆలోచిస్తారు. కాబట్టి ఐ థింక్ మనం కూడా వీ షుడ్ బి రెడీ విత్ ద టైమ్స్. 2023లో పిల్లలు ఎలా పుడతారో తెలుసు అంటే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని మనం చెప్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ యూత్ చాలా ఫాస్ట్ అయిపోయారు, అన్ని రీల్స్ జనరేషను. మీ టైంలో గ్రంథాలు చదివి ఏమీ అర్థం కాదు, ఈ టైంలో 3 minutes రీల్స్లో వాళ్ళు మొత్తం నేర్చుకుంటున్నారు. సో టైమ్ ఇస్ చేంజ్, మనం కూడా టైంతో వెళ్ళిపోదాం. ఈ సినిమా ఎక్కడ ఆగదండి. టక్కర్ అనే సినిమా ఇస్ అ స్పీడ్ ఫిల్మ్, ఇట్స్ అ రష్ ఫిల్మ్. సో సినిమాలో మీకు టక్ 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 టక్కర్ ఫినిష్ సినిమా అయిపోతుంది. ఆ మధ్యలో అన్ని ఎలిమెంట్స్ నేను చెప్పినట్టు తెలుగు సినిమాకి మన సినిమాలో గ్లామరు బోల్డ్నెస్ మనమే వరల్డ్కి నేర్పించాం, నేను మీకు గుర్తు చేయకర్లేదు. సో ఆ గ్లామర్ ఉంది, రొమాన్స్ ఉంది, యంగ్ లవ్ ఉంది, ఒక ఫియర్స్ యాక్షన్ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది. సో అన్ని ఎలిమెంట్స్ కలిపి మంచి కామెడీ ఉంది. సో ఇట్స్ అ కమర్షియల్ పార్ట్, అలాగే చూసుకోవాలి.